భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో చారిత్రక విజయంతో కాంస్య పతకం సాధించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు భారత హాకీ జట్టు ఆటగాళ్లను అభినందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఆటతీరుతో చారిత్రక విజయాన్ని సాధించిన భారత క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ విజయం హాకీ క్రీడలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని యువత హాకీ వైపు ఆసక్తి చూపేందుకు దోహదం చేస్తుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టును ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అభినందించారు. జట్టు సమష్టి కృషి కారణంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ 4 దశాబ్దాల తర్వాత హాకీలో భారత్కు పతకం వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. భారత జట్టు స్ఫూర్తివంతమైన పోరాటం దేశానికి గర్వకారణమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిందని, ఈ రోజు ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జర్మనీతో జరిగిన పోరులో కాంస్య పతకాన్ని సాధించిన పురుషుల హాకీ బృందానికి ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ విజయంతో దేశ ప్రజల, ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించారని, మిమ్మల్ని చూసి దేశం గర్వపడుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. భారత హాకీ జట్టు ఒలింపిక్ చరిత్రలో తమ ఆటతీరుకు సరికొత్త నిర్వచనమిచ్చిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ విజయం కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. 41 ఏళ్ల కలను సాకారం చేసిన పురుషుల హాకీ జట్టును మంత్రి అభినందించారు. 40 వర్ష్ కా ఇంతజార్ కోయి ఛోటా నహీ హోతా. ఏక్ లంబే ఇంతజార్ కే బాద్ హాకీ టీమ్ నే జహాన్ ఏక్ ఔర్ క్వాలిఫై కియే సెమీఫైనల్స్ మే, వహీం పర్ బ్రాంజ్ మెడల్ జీత్ కర్ कांस्य पदक जीतकर 135 करोड़ भारतीयों को चेहरे पर मुस्कुराहट लाई है, खुशी है और तिरंगे का मान सम्मान बढ़ाया है. निश्चित तौर पर अपने हर मैच से ये टीम कुछ सीखी भी है, सुधार भी किया है और जो मजबूत इरादे दिखाए हैं उसका कहीं ना कहीं फायदा इस मैच में देखने को मिला. इसी कारण आज हम एक कांस्य पदक और जीत पाए हैं. मैं तो कहूंगा युवा मेंस हॉकी टीम ने, ये जो युवा इसलिए कह रहा हूं क्योंकि ज्यादातर खिलाड़ी युवा हैं, तो मेंस हॉकी टीम ने जो ये पदक जीता है ये अपनी दृढ़ निश्चय के कारण, अच्छे खेल के कारण, न केवल पदक बल्कि 135 करोड़ भारतीयों का दिल भी जीता है. 41 ఏళ్ల ఎదురు చూపుల తరువాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో పతకం సాధించడం సువర్ణ క్షణంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు లభించిందని, దేశం ఇప్పుడు సంబరాలు చేసుకుంటోందని ట్వీట్ చేశారు. హాకీ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో దేశం తలెత్తుకునేలా చేశారంటూ పురుషుల హాకీ జట్టును ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. ఈ చారిత్రక విజయం దేశంలోని భావి క్రీడాకారులకు ఉత్తేజం కలిగిస్తుందని, మరిన్ని విజయాలు సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఇదే ఒరవడి కొనసాగించి హాకీ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4 తేడాతో భారత్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్ప్రీత్ సేనను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.